ఇప్పుడు మీ పార్టీ మీద ఒక విమర్శ ఉంది, ఓటుకు 5 నుంచి 10,000 అయినా సరే కొనేసి గెలిచేయాలి, లేదు అక్రమాలు చేసి గెలిచేయాలి, లేకపోతే దొంగ ఓట్లు వేసి గెలిచేయాలి, లేకపోతే పోలీసుల్ని పెట్టైనా కొట్టించైనా గెలుస్తారు అనే ఒక విమర్శ ప్రతిపక్షాల నుంచి గట్టిగా ఉంది. మీకు తెలుసు విమర్శ లేదంటాం కరెక్ట్ కాదు, విమర్శ ఉంది. అయితే రాజానగరం పరిస్థితి ఏంటి? అంటే చేతగాని వాళ్ళు చౌకబారు మాటలు మాట్లాడతారని తెలుగుదేశం వాళ్ళకి ఇవాళ ప్రజల్లో పలచన పడిపోయారు. వాళ్ళు ఏంటి అనేది స్పష్టంగా అర్థమైపోయింది. స్కిల్ స్కాము, లేకపోతే అమరావతి స్కాము, ఇసుక స్కాము, అన్ని స్కాములు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ నాయకుల్ని వెంటాడుతూ ఉన్నట్టు అన్ని వేళ్ళు అటువైపే చూపిస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దిక్కు తోచక అవతల వాళ్ళ మీద బురద జల్లేస్తే వాళ్ళు కడుక్కుంటారు కదా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు సార్. ఇవాళ మా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు, మా నమ్మకం ప్రజలు, మా నమ్మకం మేము అందించినటువంటి పాలన ఈ 5 ఏళ్లలో ప్రజలకు చేసినటువంటి మంచినే నమ్ముకుని వెళ్తున్నాం. తప్పితే ఏదో అధికార దుర్వినియోగం చేసో లేకపోతే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టో చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఎక్కడ లేదు. వాస్తవానికి అసలు ఈ రాజకీయ వ్యవస్థలో మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఓట్లకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ అధికార దుర్వినియోగం చేయడం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే ఆజ్యులు, దాన్ని బాధ్యులు కూడా ఆయన, బాధ్యులు కూడా ఆయనే వాస్తవానికి. అందుకని అసలు ఆయన విమర్శించడానికి ఆయనకి అర్హత లేదు. అసలు రాసు బాగా కుదిరింది ఆజ్యులు బాధ్యులు అనేది, అది డినైడ్ చేయటం కూడా కష్టం. ఒకటి ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మీరు చెప్పిన మాటని అవుట్ రైట్ డినైడ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. వాలంటీర్ల పరిస్థితి ఏంటి? వాలంటీర్ అనేది ఒక గొప్ప, వాళ్ళు ఎన్నికల్లో వైసీపీ తరఫున పాల్గొంటున్నారా పాల్గొంటారు లేదా? ఇది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నట్టు. రాజానగరం ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నా, వాలంటీర్ల వ్యవస్థని మీరేమన్నా ఎన్నికల్లో వాడుకోదలుచుకున్నారా లేదా? ఇక్కడ మనకి పార్టీకి సంబంధించినటువంటి మెకానిజం అనేది ఆల్రెడీ మాకు ఉంది. రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ వివిధ అనుబంధ విభాగాలు ఉన్నాయి. పార్టీకి సంబంధించిన కోర్ కమిటీస్ ఉన్నాయి. అక్కడి నుంచి మొదలుపెట్టి బూత్ లెవెల్ కమిటీస్, గృహసారథులు, ఇవన్నీ కూడా ఒక మెకానిజం ఉంది. సో మా పార్టీకి సంబంధించినటువంటి మెకానిజంని మేము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. వాలంటీర్లు అనేది ఇవాళ ఎట్లా ఎంచుకున్నాం వాళ్ళని అపాయింట్ చేసేటప్పుడు అనంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశయాన్ని వాస్తవ పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళగలుగుతారో, ప్రభుత్వానికి జగనన్నకి మంచి పేరు తీసుకుని రాగలుగుతారు అనేటువంటి ఒక బేసిక్ ఫండమెంటల్ క్వాలిఫికేషన్ కింద వాళ్ళని ఎంచుకుని తీసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యమే అది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేటువంటిది మనమేమి డైరెక్ట్గా చెప్పాల్సిన పని లేదు, అడగాల్సిన పని లేదు. వాళ్ళ ద్వారా ప్రజలకు మంచి చేస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళు ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకుని ఉన్నారు, మళ్ళీ ఇంకోసారి జగనన్ననే ముఖ్యమంత్రి చేయాలి, ఇంటింటికి పెన్షన్ రావాలంటే జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలి, ఇంటింటికి రేషన్ రావాలంటే జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలి, లంచాలు లేని వ్యవస్థ కావాలంటే జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలి, వివక్షలు లేని వ్యవస్థలు కొనసాగాలి అనంటే జగనన్నే ముఖ్యమంత్రి కావాలనేది ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఉన్నారు. పొరపాటును గనక జగనన్నకి ఓటు వేయకపోయినా, ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయకపోయినా, మళ్ళీ జన్మభూమి కమిటీలు సీన్లోకి వస్తాయి, మళ్ళీ లంచాలు ఇస్తే తప్ప పనులు నడవని పరిస్థితి వస్తుంది, మళ్ళీ వివక్షలు చూస్తారు, నువ్వు పచ్చ చీర కట్టుకున్నావా లేదా, సైకిల్ గుర్తు కొట్టేసేవా లేదా, చంద్రబాబుకి జై కొట్టేవా లేదా, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నావా లేదా, ఇవన్నీ మళ్ళీ సీన్లోకి వస్తాయనేది స్పష్టత ప్రజల్లో ఉంది. సో వాలంటీర్లు అయినా ప్రజలైనా ఆ మేరకు నిర్ణయం తీసుకునే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కేవలం పోలింగ్ డేట్ రావడం మాత్రమే ఆలస్యం. హైవే తర్వాత మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, ఇట్లా ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో మీరు చేశారు? అలా గ్రామస్థాయి నుంచి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ భవనాలు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల తాలూకా రూపురేఖలు మార్చడం కానీ, వ్యాయామశాలలు నిర్మించడం కావచ్చు, లేకపోతే సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఇంటింటికి కుళాయి, ఓహెచ్ఆర్ ట్యాంకులు, ఇట్లా పెద్ద ఎత్తున మారుమూల గ్రామం నుంచి మొదలుపెట్టాయి.
నియోజకవర్గ స్థాయిలో సీతానగరం ప్రధాన రహదారి కావచ్చు, 217 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించేటటువంటి కార్యక్రమం కావచ్చు, 91 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్, అంటే సీతానగరం కోరుకొండ మండలాల్లో దాదాపు రంపచోడవరం నుంచి ఆ పక్క జగ్గంపేట వరకు 1000 చదరపు కిలోమీటర్ల నుంచి వచ్చే క్యాచ్మెంట్ వాటర్ అంతా కూడా నియోజకవర్గంలో కొన్ని 1000 ఎకరాలు ముంపుకి గురవుతూ ఉన్నాయి ఆ వరద నీటి కారణంగా. సో ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తూ రివర్స్ పంప్ చేసి గోదావరిలో వేసేటటువంటి దానికి 91 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకోవడం జరిగింది. 38 కోట్ల రూపాయలతో బొబ్బిలంక ములకలంక మధ్యలో ఒక వారధిని నిర్మాణం చేస్తూ ఉన్నాం గోదావరిలో ఉన్నటువంటి ఒక లంకా విలేజ్కి. 60 కోట్ల రూపాయలతో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ 40 కోట్లు పెట్టి భూసేకరణ చేసాం 104 ఎకరాలు, మరో 20 కోట్ల రూపాయలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయబోతూ ఉన్నాం. ఇట్లా ఒక ఫైర్ స్టేషన్ నిర్మాణం చేసాం, సీతానగరం మండల్ హెడ్ క్వార్టర్లో ఒక మల్టీస్పోర్ట్ ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసాం, దివాన్చెరులో మరో 4 కోట్ల రూపాయలతో నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది, 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి శంకుస్థాపన చేసాం, అది కూడా నిర్మాణం ప్రారంభించడం జరిగింది, కొత్తగా ఒక పిహెచ్సి నిర్మాణం జరుగుతూ ఉంది, మరొకటి నిర్మాణం అయిపోయి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇట్లా పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుంచి కాన్స్టిట్యూన్సీ లెవెల్ వరకు కూడా 1200 కోట్ల రూపాయలు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఒక్క నియోజకవర్గంలో, ఒక్క రాజానగరం కాన్స్టిట్యూన్సీ, రాజానగరం కాన్స్టిట్యూన్సీలో మాత్రమే ద్వారా 1200 కోట్ల రూపాయలు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా ప్రజలు అన్నీ ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ కళ్ళకి కొట్టొచ్చేటట్టుగా కనిపించేటట్టుగా ఇవాళ అభివృద్ధి అనేటువంటిది. నాకు ఒక కోరిక ఉందండి, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి మంచి కంచు విగ్రహమే ఎక్కడైనా రాజమండ్రిలో ఉందా? ఉంది సార్, కంబాల్చెరు మంచి విగ్రహం, చాలా మంచి విగ్రహం. నేను ఈసారి వెళ్ళిన ప్రతిసారి సందర్శించి వస్తున్నాను. నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ ఈసారి నేను అటు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూస్తాను. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Hi andi, nenu mee RP ni nelur pedareddi chapulu soodanni. Meeru Telugu Rajyam ane ee YouTube channel subscribe chesukondi manchi manchi videolu tho vastaru. Thank you so much. Hi people, I am Sanakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.